హాయ్. లాస్ట్ వీడియో యాపిల్ హార్వెస్టింగ్ వీడియో ఐ హోప్ అందరూ చూసారని అనుకున్నాను. సో అయితే ఈరోజు రెసిపీ యాపిల్ తొక్కు పచ్చడి, యాపిల్ తురుము తో పచ్చడి అన్నమాట. సో ఇది ఎవరికైతే ఇంట్లో యాపిల్ చెట్టు ఉంటుందో, అలాగే పచ్చి యాపిల్స్ అవైలబుల్ ఉంటుందో, ఫ్రెష్గా మనం కొంచెం గట్టిగా ఉండే యాపిల్స్ కోసి తెచ్చుకోవటానికి అవైలబుల్ ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ. మామూలు బజార్లో దొరికే ఫుల్ రైపెండ్తో అయితే ఈ రెసిపీ అయితే బాగోదు. ఓకే, నేను ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి నేను కొంచెం పచ్చిగా గట్టిగా ఉండే యాపిల్స్ రెండు తీసుకున్నాను. అలాగే మా చెట్టు యాపిల్స్ కూడా కొంచెం పుల్లగా ఉంటాయి, కొంచెం ఎక్కువ పుల్లగా కాదు. సో అయితే ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఈ యాపిల్స్ని నేను తొక్కు తీసేసి తురిమి పెట్టుకున్నాను. అలాగే ఫస్ట్ ముందుగా కొంచెం ఆయిల్, నేను ఇది స్టోర్ చేయట్లేదు కాబట్టి తక్కువే ఆయిల్ వేశాను. అలాగే ఒక ఎండుమిరపకాయ, ఆవాలు వేసిన తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసి కొంచెం కరివేపాకు రెబ్బలు, అలాగే కొంచెం మెంతులు, ఒక పావు టీ స్పూన్ మెంతులు. స్టోర్ చేయాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్, అన్నీ కొంచెం ఎక్కువ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని రోజులు ఉంటుంది. కానీ నేను ఇన్స్టెంట్గా కన్జ్యూమ్ చేసేయాలనుకున్నాను కాబట్టి నేను ఏవి ఎక్కువ వేయటం లేదు. ఇక్కడ బయట అయితే ఒక 2-3 డేస్ ఉంటుంది ఈజీగా, అస్సలు ఏమీ అవ్వకుండా. ఓకే, ఇది చిన్న స్పూను, కానీ నేను మామూలుగా టీ స్పూన్లో చెప్పాలంటే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కూరకారం పొడి కాదు, నార్మల్ పొడి కారం పొడి. అలాగే 1/2 టీ స్పూను ఆవాల పొడి, 1/2 టీ స్పూను మెంతి పొడి, అలాగే 1/4 టీ స్పూను లేకపోతే 1 ఫుల్ టీ స్పూను మనం డ్రైడ్ మ్యాంగో పౌడర్ తీసుకోవచ్చు, ఆమ్చూర్. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, ఉప్పు కారం మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 చిటికెళ్ళు ఇంగువ, 1/4 టీ స్పూను పసుపు పొడి. ఇది వేసి కలుపుకుని వెంటనే మనము తొక్క తీసి తురుముకొని పెట్టుకున్న 2 చిన్న యాపిల్స్ ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుని యాపిల్ మనం గ్రేట్ చేసి వేసాం కదా, దానిలో ఉండే వాటర్ అంతా పోయినంత వరకు, వాటర్ పోవటానికి 3 నిమిషాలు టైం పడుతుంది. జస్ట్ వాటర్ పోయి ఇది కొంచెం ముద్దగా అయిపోతే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో నా దగ్గర ఎక్కువ కాయలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి అని డిఫరెంట్ యాపిల్తో వెరైటీస్ చేయబోతున్నాను. ఇప్పుడు కమింగ్ వీడియోస్ కూడా మోస్ట్లీ యాపిల్స్ గురించే, యాపిల్ రెసిపీసే ఉంటాయి 1 వీక్. మనం ఎక్కువ కుక్ చేయని అవసరం లేదు, ఎందుకంటే నేను అసలు దీన్ని స్టోర్ చేయటం లేదు. జస్ట్ స్టోర్ చేయాలి అనుకుంటే కొంచెం ఉప్పు కారం నూనె అన్నీ కొంచెం ఎక్కువ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని రోజులైతే ఉంటుంది, 1 మంత్ అలా ఉంచుకోవచ్చు. అండ్ ఈ యాపిల్ పికిల్ మొత్తం ఇప్పుడు ఆయిల్ వాటర్ అంతా పోయింది కదా, అంతే ఇంక పికిల్ రెడీ అయిపోయినట్టే, ముద్దగా అయిపోయింది. సో ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది, అంటే కొంచెం పులుపు యాపిల్స్ కాబట్టి స్లైట్గా పులుపు ఉండడం వల్ల. అలాగే ఇందులో నేను నిమ్మకాయ వేయలేదు, ఆమ్చూర్ వేసాను, డ్రైడ్ మ్యాంగో పౌడర్. మంచి టేస్ట్ వచ్చింది, నచ్చితే లైక్ చేయండి.